ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి రామాలయంలో రాముడి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జనవరి 22న జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తారని భావిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారని భావిస్తున్నారు. ఆ వీక్షించడానికి అనేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఆహ్వానాలు అందాయి. ఏదైతే ట్రస్ట్ ఉన్నదో ట్రస్ట్ తరఫున ఆహ్వానాలు అందాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రభుత్వ కార్యక్రమంగా జరపనప్పటికీ కూడా ఇందులో రాజకీయ పరమైనటువంటి అంశాలు ఇమిడి ఉన్నాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఈ మొత్తం అయోధ్య రామాలయ నిర్మాణాన్ని, రాముడి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని బీజేపీ తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటుంది అనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందువల్ల కొన్ని రాజకీయ పార్టీలు ఆచితూచి ఈ కార్యక్రమంలో పాల్గొనాలా వద్దా అనేటువంటి అంశంలో ఇంకా ఆలోచన చేస్తున్నాయి. సిపిఎం వారైతే మేము రావని చెప్పారు, ఎంఐఎం చెప్పింది, మేము అటెండ్ కావని చెప్తున్నారు. అయితే కీలకంగా ఒక అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంటుందనేటువంటిదే ప్రధానంగా అందరూ చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడుకున్నటువంటి వ్యవహారం. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళకపోతే మెజారిటీ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి అనే ఒక భావన, అనే ఒక వాదన వినిపిస్తోంది. ఒకవేళ వెళితే మైనార్టీల మనోభావాలు దెబ్బతింటాయనే వాదన కూడా వినిపిస్తుంది. అంటే మెజారిటీ హిందువుల మనోభావాలా, లేకపోతే మైనారిటీ ముస్లింల మనోభావాలా, ఏది ప్రధానం కాంగ్రెస్ పార్టీకి అనే ఒక చర్చ అయితే నడుస్తున్నది. అందుకనే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇంకా తెలియలేదు. వెళ్ళాలా వద్దా అనే దాన్ని మీమాంసలోనే ఇంకా పార్టీ ఉన్నది. ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. మిగతా పార్టీల వాళ్ళు మాత్రం చాలామంది వెళ్తున్నారు, సెలబ్రిటీలు వెళ్తున్నారు. చాలామంది సెలబ్రిటీలకి ప్రత్యేకంగా ఇన్విటేషన్స్ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ కావచ్చు, సినిమా రంగం నుంచి రజనీకాంత్, ఇటువంటి వాళ్ళు చాలామందికి వారికి ప్రత్యేకంగా ఆహ్వానాలు అందాయి. వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. ఇక రాజకీయ పార్టీలు కూడా, సెక్యులర్ పార్టీలు అయినప్పటికీ కూడా సెక్యులర్ పార్టీలు కూడా వెళుతున్నాయి. దీన్ని మతపరంగా చూడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి దీనికి వెళితే తప్పు లేదనేటువంటి భావనలో కొన్ని పార్టీలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా ఆలోచిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని బీజేపీ మతపరమైనటువంటి దృష్టితో చూసి రాజకీయ లబ్ధి పొందాలని ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, మరి కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని మతపరమైనటువంటి దృక్కోణంలోనూ చూస్తున్నట్టు కనబడుతుంది. అంటే వెళ్ళటమా మానటమా అనేటువంటిది కూడా రాజకీయ పరమైనటువంటి లాభ నష్టాలు కోణంలోంచి ఆలోచిస్తుంది. అంటే బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి పెద్ద తేడా లేదని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇటువంటి అంశాలని మతపరంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. అయోధ్యలో రామ మందిరం కట్టడం, అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం అనేటువంటిది మెజారిటీ ప్రజలకు సంతోషం కలిగించేదే కనుక, పైగా ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి అక్కడ జరుగుతున్నది. అదేవిధంగా రామ మందిరం ప్రారంభం తర్వాత మళ్ళీ అయోధ్యలో అక్కడ మసీదు కూడా కట్టబోతున్నారు. ఇప్పటికే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. బహుశా అయోధ్య రామ మందిరం ప్రారంభం తర్వాత ఒక నెల రోజుల వ్యవధిలో అయోధ్యలో ఒక అద్భుతమైనటువంటి మసీదు కూడా నిర్మాణం జరుగుతుంది. కనుక ఈ రెండు కార్యక్రమాలకి రాజకీయ పార్టీలు అయితే తప్పేమీ లేదు. ప్రజలు కూడా అంత సంకుచితంగా ఆలోచించేటువంటి పరిస్థితి కూడా లేదు. అందువల్ల ఒక బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఆ మతపరమైనటువంటి దృక్కోణం నుంచి బయటపడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.